హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను ఈనాడు పేపర్ని మనం రోజు చదువుతూ ఉంటాము. బట్ అందులో ఎడిటోరియల్ పేజెస్ని మాత్రం అందరం స్కిప్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే దాని మీద ఎవరికి కొంచెం లెంతీగా ఉంటుంది, చదవడానికి టైం పడుతుంది అనేసి దాన్ని మనం స్కిప్ చేయడం జరుగుతుంది. బట్ నేను తక్కువ టైంలో మీరు ఆ ఎడిటోరియల్ని ఫుల్గా అర్థం చేసుకునేటట్టుగా చిన్న చిన్న వీడియో చేయడం జరుగుతుంది. ఈ ఎడిటోరియల్ అనాలసిస్ని, ఈనాడు ఎడిటోరియల్ అనాలసిస్ని నేను మీకు అందజేస్తాను. ఇక్కడ చూడండి, మీకు డాలర్ గురించి. ఇప్పుడు రీసెంట్గా మనకి డాలర్ ఏమవుతుంది, డాలర్ పెరుగుతోంది, రూపీ వాల్యూ తగ్గుతోంది. దీనికి ఎందుకు, వై ఎందుకు ఇలా జరుగుతోంది అంటే డాలర్ డిమాండ్ పెరుగుతోంది అని అంటున్నారు మన అమెరికా సెంట్రల్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ రిజర్వ్ పదే పదే వడ్డీ రేట్లను పెంచుతుండడం వల్ల డాలర్స్ అన్నీ కూడా అమెరికా మార్కెట్స్ వైపు వెళ్ళడం, డిమాండ్ పెరగడం, సో రూపీ వాల్యూ, మిగతా కరెన్సీల వాల్యూ తగ్గిపోవడం జరుగుతూ ఉంది. కానీ దీని వెనకాల, అంటే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగింది అనేటువంటిది ఈ ఆర్టికల్లో మనం తెలుసుకోవచ్చు. ఈ ఆర్టికల్ చదవడం వల్ల మనం తెలుసుకోవచ్చు. చూడండి, ఆర్థిక వ్యవస్థపై డాలర్ ఇంతగా పతనం చెలాయించడానికి కారణం ఏమిటి? ఇక్కడ ముఖ్యంగా మనకి 4 రీజన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి వరల్డ్ వార్ 2 తర్వాత ప్రపంచంలోని దేశాల ఆర్థిక వ్యవస్థలు అన్నీ చితికిపోయినా కానీ అమెరికా మాత్రం పచ్చగా కలకలలాడింది. ఇది ఫస్ట్. అంటే అన్ని ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి, బట్ అమెరికా ఆర్థిక వ్యవస్థ మాత్రం చాలా పచ్చగా కలకలలాడింది. సో ఆటోమేటిక్గా అమెరికా అట్ ద టైమ్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్, అమెరికా ఈజ్ రిచ్ కంపేర్ విత్ ద అదర్ కంట్రీస్. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ రెండో పాయింట్ వచ్చేసి, ప్రపంచంలోని 80% బంగారు నిల్వలు, అంటే గోల్డ్ రిజర్వ్స్ అనేవి అమెరికా వద్దనే ఉన్నాయి. అప్పట్లో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత 80% గోల్డ్ రిజర్వ్స్ అనేవి అమెరికా వద్దనే ఉన్నాయి. ఇది సెకండ్ రీజన్. సో ఈ రిజర్వ్స్ను వాడి ఏం చేసిందంటే గోల్డ్ స్టాండర్డ్, గోల్డ్ పునాదుల మీద డాలర్ వాల్యూ పెంచింది. అది ఏ విధంగా పెంచిందంటే ఒక స్కీమ్ తెచ్చింది. స్కీమ్ ఏంటంటే $35 ఒక ఔన్స్ బంగారం ఇస్తామనే హామీని ఒక స్కీమ్ మాదిరి అమెరికా తీసుకొని వచ్చింది. అంటే $35 ఎవరైతే ఇస్తారో అమెరికాకి ఒక ఔన్స్ బంగారం అనేది ఇస్తుంది. ఎందుకంటే బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. దీనివల్ల ఏమవుతుంది, ప్రతి ఒక్కరూ బంగారం కొనడానికి ఎగబడతానే ఆటోమేటిక్గా బంగారం కొనాలంటే డాలర్లు కావాలి. సో ప్రతి ఒక్కరూ డాలర్ల కోసం పరిగెత్తారు. అంటే డాలర్కి డిమాండ్ పెరిగింది, ఆటోమేటిక్గా డిమాండ్ పెరిగితే డాలర్ యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది. ఈ విధంగా గోల్డ్ రిజర్వ్స్ను వాడి అమెరికా డాలర్ వాల్యూని పెంచింది. ఇది సెకండ్ రీజన్. నెక్స్ట్, ఈ గోల్డ్ స్టాండర్డ్స్ మీద డాలర్ వాల్యూ పెంచినటువంటి అమెరికా నెక్స్ట్ ఇంకో పథకాన్ని కూడా అమలు చేసింది. అదేంటంటే పెట్రో డాలర్. ఈ పెట్రో డాలర్ని ఏ విధంగా అమలు చేసిందంటే 1973లో అమెరికా కుదుర్చుకున్న ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అది ఏంటంటే సౌదీ అరేబియా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలన్నీ కూడా డాలర్లలోనే చెల్లింపులు జరపాలి అనేది ఆ ఒప్పందం. అలా చెల్లింపులు గిన జరిపి సౌదీ అరేబియా అలా చెల్లింపులు జరిపితే గిన సౌదీ అరేబియా మీద ఏ కంట్రీ దాడి చేయకోకుండా రక్షణని అమెరికా అందిస్తుంది. ఇది ఆ ఒప్పందం యొక్క సారాంశం. ఇది 1973లో చేసుకుంది. సో దీనివల్ల ఏమిటి, సౌదీ అరేబియా నుంచి ఎవరైనా ఆయిల్ కొనాలంటే కంపల్సరీ డాలర్లలో ఇచ్చి మాత్రమే కొనాలి ఆయిల్. సో ఆటోమేటిక్గా ఏ కంట్రీ అయితే సౌదీ అరేబియా నుంచి ఆయిల్ కొనాలో ఆ కంట్రీకి డాలర్లు అవసరమైతాయి. ఆటోమేటిక్గా డాలర్కి ఆ కంట్రీస్ డాలర్ కోసం పరిగెత్తుతాయి. ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది, దాని యొక్క వాల్యూ పెరుగుతుంది. ఇది అమెరికా చేసినటువంటి పెట్రో డాలర్ స్కెచ్ అన్నమాట. సో సౌదీ ఈ పథకం వచ్చేసి సౌదీ అరేబియాతోనే ఆపకుండా ఒపెక్ దేశాలు అంటారు.
ఒపెక్ దేశాలంటే చమురు ఎగుమతి చేసే దేశాలన్నిటికీ ఇలా కండిషన్స్ అనేవి ఈ డాలర్లోనే అమ్మకాలు సాగించాలని నిశ్చయించాయి. ఒపెక్ దేశాలని సౌదీ అరేబియాకు ఒప్పందం చేసుకుంటే సౌదీ అరేబియా ఏం చేసిందంటే ఒపెక్ దేశాలన్నిటినీ డాలర్లోనే అమ్మకాలు సాగించాలని నిశ్చయించుకున్నాయి అన్నీ కూడా. సో ఆటోమేటిక్గా డాలర్ డిమాండ్ అనేది విపరీతంగా పెరిగింది. సో ఇది మూడో రీజన్ అయితే. ఇంకా నాలుగో రీజన్ ఏంటంటే ఇలా డాలర్లన్నీ ఆయిల్ కంపెనీ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటి దేశాలకు వచ్చేసిన తర్వాత అవి ఆ దేశాల్లో డాలర్లు చెల్లవు, వాళ్ళ కరెన్సీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఆ డాలర్ని ఏం చేయాలా, అమెరికా బాండ్లలోనే పెట్టుబడి పెట్టాలా, అమెరికా బాండ్లలోనే పెట్టుబడి పెట్టాలా. సౌదీ అరేబియా తదితర దేశాలు తిరిగి ఆ డాలర్లని ప్రభుత్వ బాండ్లలోనే పెట్టుబడి పెట్టాయి. సో ఆ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే అమెరికా రిజర్వ్స్ అనేవి పెరిగిపోయాయి, పెరిగి అమెరికాకు ధన రిచ్ కంట్రీ అయిపోయింది. పూర్తిగా దానికి డబ్బు కొరత అనేది లేకోకుండా అయిపోయి అక్కడ పరిశ్రమలు కానీ లేకపోతే రక్షణ వ్యయం కానీ అన్నిటినీ పెంచుకుంది అమెరికా ఒకటని కాకుండా. సో బేసిక్గా ఇలా డాలర్ వాల్యూని పెంచడానికి అమెరికా ఈ విధంగా నాలుగు రీజన్స్ మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఖచ్చితంగా అది మనకి ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది ఫస్ట్ది. రెండోది వచ్చేసి బంగారం నిల్వలు ఉన్నాయి, బంగారం నిల్వల మీద $35 ఒక ఔన్స్ బంగారం ఇస్తామనే హామీ ఇచ్చి అది డాలర్కి డిమాండ్ని పెంచింది, అది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ వచ్చేసి సౌదీ అరేబియాతో ఎవరైనా చమురు కొంటే ఆ దేశాలన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డాలర్లోనే జరపాలనే కండిషన్ పెట్టింది. నాలుగోది వచ్చేసి అలా సౌదీ అరేబియా ఇతర దేశాలు సంపాదించిన డాలర్లను ప్రభుత్వ అమెరికాలోనే పెట్టుబడిగా పెట్టాలి. సో నాలుగోది. సో వీటి వల్ల ఈ ఫోర్ రీజన్స్ వల్ల డాలర్ డిమాండ్ అనేది విపరీతంగా పెరిగింది. ఇది ఇప్పుడు చేసినటువంటిది కాదు, ఒక 50 ఇయర్స్ బ్యాక్ నుంచి అమెరికా వేసినటువంటి ఒక ప్లాన్స్. ఆ ప్లాన్స్ వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే డాలర్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయి ఇప్పుడు చైనా రష్యా ఇరాన్లకి అది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. డాలర్ డిమాండ్ పెరగడం వల్ల అమెరికా తనకి ఇష్టం వచ్చిన విధంగా ప్రవర్తిస్తుందన్నమాట. అంటే రష్యాతో వ్యాపార లావాదేవీలు చేయొద్దండి, ఇరాన్ని వెలివేయండి, ఇలా దిగుమతుల మీద ఆంక్షలు పెట్టడం ఇలాంటివి చేస్తుందంట. ఇలా ఇవన్నీ తట్టుకోలేక ఇవన్నీ ఏకమయ్యేసి చైనా అండ్ రష్యా దీనికి ఏం చేస్తున్నాయంటే డాలర్ని డిమాండ్ తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ ప్రయత్నాలలో మొట్టమొదటి ఏంటంటే వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్ట్ కింద చైనా డాలర్ చరాస్తులను స్థిరాస్తులుగా మార్చుకుంటుంది. అంటే డాలర్ అనేది లేకోకోకుండా ఉన్న డాలర్స్ అన్నిటినీ వన్ బెల్ట్ వన్ రోడ్ అంటే ఓ ఇతర వివిధ దేశాలన్నింటినీ కలిపేటట్టుగా, అంటే ఒక ప్రాజెక్ట్ అన్నమాట ఇది, రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఈ కంట్రీస్ని చైనాను ఈ కంట్రీస్ని కలిపేటట్టుగా ఒక ప్రాజెక్ట్, రోడ్ ప్రాజెక్ట్ అన్నమాట. దీంట్లో పెట్టుబడి పెడుతుంది, అంటే డాలర్లని మొత్తం స్థిరాస్తులుగా మార్చుకుంటుంది అన్నమాట. ఇది ఫస్ట్ది. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి చైనా ఏం చేస్తుందంటే రష్యా నుంచి సహజ వాయువుని కొనుగోలు చేసినప్పుడు యువాన్లలోనే చెల్లింపులు చేస్తుంది. డాలర్లలో చెల్లింపులు కాకుండా చైనా యువాన్లలోనే చెల్లింపులు చేస్తుంది. దీనివల్ల ఏంటంటే డాలర్ దానికి అవసరం ఉండదన్నమాట. వేరే కంట్రీ నుంచి సౌదీ అరేబియా నుంచి ఏదైనా ఆయిల్ కొనుక్కున్నా కానీ యువాన్లలోనే చెల్లింపులు చేస్తుంది. సో డాలర్ డిమాండ్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది అన్నమాట. ఇంకా మూడోది వచ్చేసి డాలర్ ట్రాన్సాక్షన్కి యూరోపియన్ యూనియన్ స్విఫ్ట్ యంత్రాంగం, స్విఫ్ట్ మెకానిజం అనే దాన్ని ఒకటి ఫాలో అవుతుంది. ఓకే, రీసెంట్గా ఏంటంటే ఇరాన్ బ్యాంకులన్నిటినీ కూడా స్విఫ్ట్ మెకానిజం నుంచి తొలగించారు. ఈ తొలగించడంతో చైనా ఏం చేసిందంటే సిఐపిఎస్, క్రాస్ బోర్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ అనే దాన్ని ఏర్పాటు చేసింది. అంటే ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ అంటే కరెన్సీస్ని ఎక్స్చేంజ్ చేయడం అన్నమాట. ఇది చైనా నియంత్రణలో ఉంటుంది. సిఐపిఎస్ అనేది, స్విఫ్ట్ మెకానిజం అనేది యూరోపియన్ యూనియన్ ఆధీనంలో ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఇరాన్ ఏం చేసిందంటే సిఐపిఎస్లు జాయిన్ అయిపోయింది. క్రాస్ బోర్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టంలోకి
చేరిపోయిందన్నమాట. సో ఇంకా ట్రాన్సాక్షన్ కి ప్రాబ్లం లేకుండా, కరెన్సీ ఎక్స్చేంజ్ కి ప్రాబ్లం లేకుండా దీంట్లో చేరిపోయింది. సో చైనా స్విఫ్ట్ మెకానిజం కి ఆపోజిట్ గా సిఐపిఎస్ అనే మెకానిజం ని డెవలప్ చేస్తోంది. ఇది డాలర్ డిమాండ్ తగ్గించడానికి చైనా చేసేటువంటి మరో ప్రయత్నం. ఇంకా ఇంకో ప్రయత్నం ఏంటంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ కరెన్సీ, ఇప్పుడు డాలర్ రూపీ యువాన్ ఇవన్నీ ఎలా ఉన్నాయో, ఇవన్నీ ఒక్కొక్క దేశాల కరెన్సీ. అలాగే ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఆర్ అంతర్జాతీయ ద్రవ్య నిధి, దీనికి ఇది ఒక కరెన్సీ. 1967లోనే ఒక కరెన్సీని తీసుకొచ్చింది. అంటే ఏ దేశానికి చెందినటువంటి కరెన్సీ కాదు, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అంతర్జాతీయ ద్రవ్య నిధి ఒక కరెన్సీని తీసుకొచ్చింది. దాని పేరేంటంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఇది కూడా ఒక ఒక కరెన్సీ, కానీ ఏ దేశానికి సంబంధించినది కాదు. 5 కరెన్సీల ఆధారంగా దీని వాల్యూని జమకట్టడం జరుగుతుంది. సో ఇది ఒక కరెన్సీ అని మాత్రం గుర్తుపెట్టుకోండి, స్పెషల్ డ్రాయింగ్ కరెన్సీ. దేని కరెన్సీ అంటే ఐఎంఎఫ్ కరెన్సీ. ఇప్పుడు చైనా ఏం చేస్తుందంటే డాలర్కి బదులుగా ఇంటర్నేషనల్ రిజర్వ్ కరెన్సీగా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని వాడాలి అని ఒక ప్రపోజల్ని తీసుకొస్తుంది అన్నమాట. అంత డాలర్కి బదులుగా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని రిజర్వ్ కరెన్సీగా మార్చాలి అని చైనా ఆలోచిస్తుంది. ఇది చైనా చేసేటువంటి మరో ప్రయత్నం. ఒకటి వచ్చేసి డాలర్లను ఉపయోగించి చరాస్తులన్నింటినీ స్థిరాస్తులుగా మార్చుకుంటోంది. రెండోది వచ్చేసి యువాన్లలోనే చెల్లింపులు జరుగుతుంది. మూడోది వచ్చేసి స్విఫ్ట్ మెకానిజం బదులుగా సిఐపిఎస్ మెకానిజంని డెవలప్మెంట్ చేస్తుంది. నాలుగోది డాలర్కి బదులుగా రిజర్వ్ కరెన్సీగా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని డెవలప్ చేయాలని చూస్తుంది. ఇలా 4 రకాలైనటువంటి ప్రయత్నాలు మనకు చైనా చేస్తుంది డాలర్ వాల్యూని తగ్గించడానికి, డాలర్ ఆధిపత్యాన్ని అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించడానికి. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇంకో ఫిఫ్త్ ప్రయత్నం ఏంటంటే డాలర్కి బదులుగా గోల్డ్ స్టాండర్డ్స్. అమెరికా ఏ విధంగా అయితే గోల్డ్ స్టాండర్డ్స్ మీద డాలర్ వాల్యూ పెంచిందో, చైనా కూడా అదే విధంగా డాలర్ని డాలర్ ప్లేస్లోకి గోల్డ్ని తీసుకురావాలని. అప్పుడు అమెరికా చేసింది ఏంటంటే గోల్డ్ ప్లేస్లోకి డాలర్ని తీసుకొచ్చింది. ఇప్పుడు చైనా ఏం చేయాలని చూస్తుందంటే డాలర్ని పక్కకు తప్పించి గోల్డ్ని తీసుకొని రావాలని చైనా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఏం చేస్తుందంటే గోల్డ్ ఎక్స్చేంజ్ని పెట్టింది. ఎక్కడ? చైనాలో గోల్డ్ ఎక్స్చేంజ్ని పెట్టింది. ఇప్పుడు చైనా ఇతర దేశాలతో ఏం చేస్తుందంటే యువాన్లతో ట్రాన్సాక్షన్ జరుపుతుంది. యువాన్లలో ట్రాన్సాక్షన్ చేయబడినప్పుడు ఆ దేశాలకు యువాన్లు అవసరం ఉండకపోవచ్చు. కాబట్టి ఏం చేసిందంటే గోల్డ్ ఎక్స్చేంజ్ని చైనాలో పెట్టింది. ఇప్పుడు ఆ కంట్రీస్ అన్ని ఏం చేస్తాయంటే ఆ యువాన్లన్నింటినీ తెచ్చి ఆ చైనా గోల్డ్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్మెంట్ పెడతాయి. ఇన్వెస్ట్మెంట్ పెట్టి గోల్డ్ని తీసుకెళ్తాయి అన్నమాట. చైనాలో గోల్డ్ను కొనుక్కుంటాయి యువాన్లని ఉపయోగించి. కాబట్టి ఆ దేశాలకి ఆటోమేటిక్గా గోల్డ్ అనేది వెళ్తుంది. అందులో భాగంగానే చూడండి, 4-5 ఏళ్లలో చైనా బంగారం దిగుమతులు భారీగా పెరగడాన్ని ఈ కోణం నుంచే చూడాలి. రష్యా వద్ద ఉన్న బంగారం నిల్వలు 1857 కోట్ల టన్నులకు చేరాయి. సో రష్యాకి యువాన్లు ఇస్తుంది చైనా సహజ వాయువును కొనుక్కొని. రష్యా ఏం చేస్తుంది? ఆ యువాన్లను తెచ్చి చైనా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్గా పెట్టి గోల్డ్ని కొంటుంది. సో ఆటోమేటిక్గా గోల్డ్ డిమాండ్ రైజ్ అవుతుంది. సో డాలర్ డిమాండ్ పడిపోతుంది అన్నమాట. ఇది మరో ప్రయత్నం చేస్తుంది. సో ఇవన్నీ పక్కన పెడితే మన ఇండియా భారత్కు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే, మనకు మార్నిక్ ఆయిల్, మనకు సహజ వాయువు కానీ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఏవైనా సరే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. 80% పైగా మనం దిగుమతి చేసుకుంటాం. వీటన్నిటికీ మనకు డాలర్ కావాలి. ఇప్పుడు డాలర్ వాల్యూ పెరిగిపోతుంది కాబట్టి మనకు అది చాలా డాలర్లు చెల్లింపు చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇండియా ఏం చేస్తుందంటే ఆహారం, మందులు, ముడి సరుకుల రూపంలో కొంత మేరకు చెల్లింపులు జరపాలని ఆలోచిస్తుంది. అంటే ఆ దేశాలకు మనకు ఆయిల్ అవసరం, ఆ దేశాలకు ఆహారం, మందులు, ముడి సరుకులు ఏవైనా అవసరం ఉంటాయి కాబట్టి అవి ఇక్కడి నుంచి పంపించాలని, భారత్ నుంచి ఎగుమతి చేయాలని. అంటే ఇది బార్టర్ సిస్టమ్ అంటారు. అంటే డబ్బులు లేకుండా వస్తువులకి వస్తువులు ఇవ్వడం అన్నమాట.
ఇది ఒక పాయింట్ అయితే. రెండో పాయింట్ వచ్చేసి రూపీస్ లోనే మనం మనం ఇప్పుడు చైనా యువాన్లలోనే చెల్లింపులు జరుగుతుంది, అలాగే రూపీస్ లోనే చెల్లింపులు జరగాలని, డాలర్లో చెల్లింపులు కాకుండా రూపీస్ లోనే చెల్లి ట్రాన్సాక్షన్ చేయాలని మన ఇండియా ఆలోచిస్తుంది. ఇలా రెండు రకాల రెండు ప్రయత్నాలు చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇప్పుడు రష్యాతో చాలా దగ్గర మైత్రి ఉంది. ఇప్పుడు రష్యా చైనాతో కలిసి డాలర్ని తగ్గించే ప్రయత్నం గిన చేస్తే ఇండియా అమెరికా మనకి దూరం అవుతుంది. కాబట్టి మన ఇండియా యొక్క ఉద్దేశం ఏంటంటే రష్యాతో రక్షణ సంబంధాన్ని కొనసాగిస్తూనే అమెరికాతో చెలిమిని బలపరుచుకోవాలని భారత్ భావిస్తుంది. ఇది అంటే రష్యాను వదులుకోకూడదు, అమెరికాను వదులుకోకుండా రెండింటితోనూ ఉండాలని ఆలోచిస్తుంది. సో ఇది ఫైనల్గా మనకి ఉన్నటువంటి డాలర్కి ఉన్నటువంటి ఒక హిస్టరీ. డాలర్ బలపడడానికి వచ్చేసి ముఖ్యమైన 4 రీజన్స్ వచ్చేసి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అది ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం, నెక్స్ట్ గోల్డ్ స్టాండర్డ్స్ గోల్డ్ నిల్వలు బాగా ఎక్కువగా ఉండడం, ఇంకోటి సౌదీ అరేబియాతో చెల్లింపులన్నీ కూడా డాలర్లోనే జరపాలని ఒక ఒప్పందం పెట్టుకోవడం, తిరిగి ఆ సౌదీ అరేబియాకు లేదా ఆయిల్ కంపెనీలకు వచ్చినటువంటి ఆ డాలర్స్ అన్నీ తిరిగి అమెరికా మార్కెట్లలోనే పెట్టుబడిగా పెట్టడం, ఇవి డాలర్ బలపడేదానికి అమెరికా చేసినటువంటి ప్రయత్నాలు. ఇప్పుడు చైనా చేస్తుంది ఏంటంటే చరాస్తులన్నింటినీ డాలర్ చరాస్తుల్ని స్థిరాస్తులుగా మార్చుకోవడం, ఇంకోటి గోల్డ్ డాలర్ని రీప్లేస్ చేసి గోల్డ్ని డిమాండ్ పెరిగేటట్టు చేయడం, ఇంకోటి మరొకటి వచ్చేసి స్విఫ్ట్ మెకానిజం తీసేసి క్రాస్ బోర్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ని తేవాలనుకోవడం, ఇంకోటి వచ్చేసి ఐఎంఎఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని రిజర్వ్ కరెన్సీగా మార్చాలని ఆలోచిస్తూ ఉండడం. ఓకే, ఇది క్లుప్తంగా దీని గురించి. థ్యాంక్ యూ.